హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఒక రాజధాని చాలదు, మూడు రాజులు కావాలని చెప్పి ఈ కోనేరు సెంటర్ లో జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్యంగా కారణమైనటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, మనందరికీ గురువు దైవం పేరుని నాని గారికి, అదేవిధంగా పెద్దలు, పూజలు మాదిరి రమేష్ గారికి, ఈ జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి కైల అనిల్ గారికి, ఈ సభావేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడికి చేసినటువంటి అన్నదమ్ములకి, అత్యయులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో 2019 మే 23న జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, అన్ని జిల్లాల్లోనూ 180% పైనే సీట్లు సాధించి అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయం సాధించి పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సంపద దాన్ని అన్ని ప్రాంతాలకే డిస్ట్రిబ్యూట్ చేయాలి, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్టీలు, గిరిజనులు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు అందరికీ ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సంపదని తీసుకువెళ్లి వారి వారి ప్రాంతాలను అభివృద్ది చేసి వారికి కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ, రతనాలసీమ ఒకప్పుడు కొంతమంది నిష్ఠ దరిద్రులు శనిగాళ్లు కాలు పెడితేనే నీరు ప్రవహించినటువంటి నిష్ఠ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పూర్తిగా ఆ ప్రాంతాన్ని గాలి పొదిలేసి గాలి మాటలు చెప్పినటువంటి గాలి ముఖ్యమంత్రుల వలన బీడు భూములుగా ఏర్పడినటువంటి ప్రాంతం రాయలసీమ. ఆ ప్రాంతానికి పోలవరం నుంచి నీరు తీసుకువెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపాటి టన్నులను కానీ, అంద్రేనివా కాలువలను కానీ, గాలేరు నగరీకు ఉన్నటువంటి కాలువలను కానీ, వెలుగొండ టన్నులను కానీ వీటన్నిటినీ వెడల్పు చేయాలంటే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు అవుతాయి. రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరిస్తే బ్రహ్మాండమైనటువంటి పంటలు పండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, పేద ప్రజలు కూలీ నాళీ చేసుకుని జీవించేటువంటి ప్రజానీకం కానీ బాగుంటుంది. దానికి 70-80 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలంటే ఏమి చేయాలి? అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ అభివృద్ది చెందాలంటే ఆ ప్రాంతానికి సెక్రటేరియట్ తరలించి ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసం,
అదేవిధంగా పరిపాలన విభాగాలు అక్కడ పెట్టి ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ వెనుకబడినటువంటి ప్రాంతం కూడా అభివృద్ది చెందుతుంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా గోదావరి, లేదా గుంటూరు జిల్లాలో అభివృద్ది చెందుతుంటే ఒక 29 గ్రామాల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది ఆ ప్రాంతానికే సంబంధించింది అవుతుంది కానీ జిల్లా అభివృద్ది పెంచేటువంటి కార్యక్రమాలు ఉండవు. ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఉన్నటువంటి పోర్టు ఉంది, ఇక్కడ పోర్టు కనుక నిర్మాణం జరిగితే ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో మీకు కానీ మా గురివాడు కానీ లేకపోతే పామర్ కానీ అవినిగడ్డ కానీ కైకులూరు కానీ గన్నవరం పెనలూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం 10-15,000 మంది చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పోర్టుని ఆధారం చేసుకుని అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వస్తే అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో పోర్టు వస్తే ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలకు ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగి వారు కూడా ఆర్థికంగా ఎంతో కొంత మరి సంపాదించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పోర్టు నిర్మాణం చేయాలన్నా, మెడికల్ కాలేజీలు పెట్టాలన్నా, లేకపోతే ఈ పక్క ఎయిర్పోర్ట్ ఉంది, ఇటు పక్కన పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా నేషనల్ హైవేస్ ఉన్నాయి, 214 కాకినాడ మీదుగా మనకి కత్తిపూడి నుంచి ఒంగోలు వెళ్ళేటువంటి హైవే కలిపి మద్రాసు కలకత్తా హైవేని ఈ ప్రాంతం రవాణా కూడా అనువుగా ఉంటుంది. వీటన్నిటికీ ఆక్వా కల్చర్ ఉంది, చేపలు కానీ రొయ్యలు కానీ వ్యవసాయం ఏమైనా పరిశ్రమలు పెట్టుకుని ఇంపోర్ట్ లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాంతం కూడా అభివృద్ది చెందుతుంది. ఇవన్నీ చేయాలంటే కనీసం 15-20 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టాలి. ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఇవన్నీ గాలి వదిలేశారు. గాలి ముఖ్యమంత్రులు, గాలి మంత్రులు వదిలేసి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఒక 29 ఊళ్ళు సెలెక్ట్ చేసి నేను ఇక్కడ రాజధాని కడతాను, ఇక్కడ కొత్త నగరాన్ని సృష్టిస్తానంట, రెడీ సినిమాలో బ్రహ్మానందం ఒకడు ఉంటాడు, కొత్త లోకాన్ని సృష్టిస్తానని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అట్ట ఈ చంద్రబాబు ఈ దిక్కులేని చంద్ర దిక్కుమాలిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మిస్తాడంట. ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రాజధానులు నిర్మించడం అంటే మనం ఎప్పుడన్నా చూసామా? ఈ దేశంలో హైదరాబాద్ నేను నిర్మించానని చెబుతాడు సిగ్గు శరణం లేకుండా. హైదరాబాద్కి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో సైబర్ సిటీ సైబరాబాద్ సైబరాబాద్ నిర్మించానంటాడు. మన మచిలీపట్నంలో కూడా చెబుతున్నాడు సైబరాబాద్ అంటే నేను హైదరాబాద్ చాలాసార్లు తిరుగుతూ ఉంటా. వీడు సైబరాబాద్ ఎక్కడ నిర్మించాడు, హైదరాబాద్ సికింద్రాబాద్ తప్పించి నాకు ఎప్పుడు కనపడలేదని సరే గూగుల్లో కొట్టా. కొడితే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మించింది. సైబరాబాద్ అంటే సైబరాబాద్ కమిషనరేట్ అని ఒక బిల్డింగ్ వచ్చింది. ఈ బిల్డింగ్ అంత బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్కి ఎదురు గ్లాసులు రంగురంగుల డిజైన్లు పెట్టాడు. దాన్ని నిర్మించి సైబరాబాద్ నిర్మించా సైబరాబాద్ నిర్మించానని చెప్పి అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మరి చంద్రబాబు దగ్గర ఉంది. సంక్రాంతి పండగకి మనం చాలా గంగిరెద్దురాళ్ళు వస్తారు, ఇళ్లమ్మడి తిరుగుతారు అడుక్కోవడానికి ఎక్కడెక్కడి నుంచో. అదేవిధంగా హరిదాసు హరికాస్ చెప్తా మరి పొద్దున్నే తెల్లారి పాటికి బయలుదేరి వస్తారు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకి కొత్తాడు వచ్చాడు. ఎవడాడు? బందర్లోనే ఓపెనింగ్, మచిలీపట్నంలోనే ఓపెనింగ్, జోలి పట్టుకుని అడుపునేవాడు చంద్రబాబు నాయుడు అనమాట. ఇక నుంచి ఈరోజు మరి బాపట్లో మరి కొడుకు కూడా బాపట్లో జోలి పెట్టుకుని అడుక్కుంటున్నాడు, రేపు భోగి వస్తాను కదా. కాబట్టి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రేపు నుంచి మంచి ఉద్యోగ కల్పన పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి దసరాకి, సంక్రాంతికి, ప్రతి పండగ ముందు జోలి పెట్టుకుని అడుపు తినడానికి వీళ్ళందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితి. ఇది కృత్రిమైనటువంటి ఉద్యమం. ఎందుకంటే ఉద్యమం అంటే జేబులోంచి డబ్బులు తీసి ప్రాణం పోయినా కూడా ముందుకు నడిచేది ఉద్యమం. ఎవరి దగ్గర, వాళ్ళ దగ్గర, ఏళ్ళ దగ్గర ఓళ్ళమ్మడి పడి అడుక్కుని డబ్బులు పోగు చేసి మరి ఆ డబ్బులన్నింటినీ కూడా రాజధాని రైతుల కోసం ఖర్చు పెడుతున్నా చేయొచ్చు అని చెప్పి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక కులం కోసమో ఒక ప్రాంతం కోసమో పనిచేసేవాడు నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కాలేడు.
కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి దొంగ మాటల్ని విశ్వసించొద్దు. ఇక్కడి నుంచి అమరావతి నుంచి హైకోర్టు కర్నూలు వెళ్ళినా, సెక్రటరియేట్ వైజాగ్ వెళ్ళినా మనకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. మనకు మచిలీపట్నం ప్రాంతంలో పోర్టు రావాలి, వ్యవసాయ ఆధారిత అగ్రికల్చర్ ఆధారిత, అదేవిధంగా చేపలు కాని రొయ్యలు కాని మత్స్య ఆధారిత ప్రాజెక్టులు రావాలి. ఎక్స్పోర్ట్లు కాని ఇంపోర్ట్లు కాని చేసుకునేటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. ఈ పక్కన పోర్టు ఉంటుంది, ఆ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుంది, ట్రైన్ మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది, అన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే తప్పకుండా మరి పేరు నాని గారి ఆధ్వర్యంలో మనందరికీ ఈయన పెద్ద దిక్కు. ఎందుకంటే ఈ మచిలీపట్నం హెడ్ క్వార్టర్ లో ఉంటాడు ఆయన, మా అందరికన్నా వయసులో కూడా పెద్ద ఆయన, అనుభవంలో పెద్ద ఆయన, తెలివితేటల్లో పెద్ద ఆయన. కాబట్టి ఆయన బేస్ చేసుకుని ఈ ప్రాంతం అభివృద్ది చేయడానికి ఒక బందరకే మీరు పరిమితం అవ్వకుండా, మీరు స్వార్థంతో ఆలోచించకుండా పక్కన ఉన్నటువంటి రమేష్ గారిని, అనిల్ గారిని, నన్ను, గోలం నాగేశ్వరిని, మరి సారథి, అదేవిధంగా వంశీ, వీళ్ళందరూ కూడా ఉన్నాం. మేమందరం మీ వెనకాల నడుస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి, ఎందుకంటే మనకు అవకాశం ఉంది. మనం చెప్పినటువంటి పరిస్థితుల్ని, మనం చెప్పేటువంటి ప్రజల కష్టాలని సుఖాలని అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి వినేటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ది చేయడానికి మేమందరం కూడా పేరు నాని గారి ఆధ్వర్యంలో మరి ముందుండి పనిచేస్తామని చెప్పి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజాప్రతినిధులు చేయనటువంటి విధంగా ఈ ప్రాంతానికి మరి దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి, మీ భూములు రేట్లు పెరిగేటట్టు, అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ పరిశ్రమల ఆధారిత మరి జీవనోపాధి కలిగేదంటూ మీ కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడు మాటలు ఒక దొంగ. ఈ రాష్ట్రానికి నిష్ట దరిద్రం ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజలు వదిలించారు. మళ్ళీ భోగి మంటలకి కాగితాలు వేయమంటాడు. రోహిణి మండల్లో బగబగమాడే రోహిణి మండల్లో మరి మే 23 మేమందరం బందర్లోనే ఉన్నాం. మరి చంద్రబాబుని ఆ మండల్లో వేసి తగలెట్టినా కూడా ఆ పార్టీని ఆయన్ని మళ్లీ శవంలాగా పీడుగులాగా లెగ్గొచ్చి మనందరినీ పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద దుర్మార్గుడు. పిల్లనిచ్చినటువంటి మామని ఎన్టీ రామారావు ఆ పార్టీలో చేసుకుంటే ఆయనకి వెన్ను పోటు పొడిచి ఆయన చావుకి కారణమై ఆయన పార్టీని ఆయన పదవిని దొంగిలించినటువంటి దొంగ, వెధవ, సన్నాసి ఈ చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని మరి రాజకీయంగా భూస్థాపితం చేశాం. అయినా కూడా సిగ్గు శరణం లేకుండా నేను మంచి 70 ఏళ్ళు వయసు వచ్చినాయి. ఎవడన్నా రోడ్డు మీద అడుక్కుంటాడండి, బందర్లో అడుక్కుంటే 3 లక్షలు వచ్చినాయి, తిరుపతిలో అడుక్కుంటే 2,54,000 వచ్చినాయి, నిన్న ఇక్కడ నరసరావుపేట అడుక్కున్నాడు 10 లక్షలు వచ్చినాయి. చంద్రబాబు సిగ్గు శరణం ఉందా? ఆయన బందరు వస్తే పాపం ఇక్కడ ఉన్నటువంటి కొల్లు రవీంద్రకో, కొనగళ్ళ నారాయణకో, కార్యకర్తలకో బ్యానర్లో జెండాలు కడతాకి ఎంత అయిందండి? ఇక్కడ డయాస్ కడతాకి ఎంత అయింది? లైటింగ్ పెడతాకి ఎంత అయింది? ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్లు కట్టి జనాన్ని పోగేసుకోవడానికి ఎంత అయింది? ఆ డబ్బులు చేత అయిపోయింది కదా, ఈ రోడ్లు అమ్మడి తిరిగి, షాపులు అమ్మడి తిరిగి అడుక్కుంటాం ఎందుకు? దీన్ని 20 లక్షలు ఖర్చు పెడతాడు, పార్టీ నుంచి ఫండ్ పంపిస్తాడు 20 లక్షలు. మచిలీపట్నంలో జనంతో ప్యాక్ అయిపోవాలండి ఊరంతా. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలందరూ కూడా పాక్కుంటూ వచ్చేయాలండి వస్తున్నాడని చెప్తాడు టెలికాన్ఫరెన్స్ లో. 20 లక్షలు ఖర్చు పెట్టి మరి రోడ్లు అమ్మడి తిరిగి అడుక్కుంటే ఈ సన్నాసికి అడుగు తినే చంద్రబాబు చేసినటువంటి బిత్తం ఎంత? 3,54,000 రూపాయలు, 3,70,000 రూపాయలు. అది కూడా మళ్ళీ ఉయ్యూరు నుంచి అన్య విజయలక్ష్మి గారు వచ్చి 1 లక్ష, మా గుడివాడ నుంచి మా రావింద్రం వచ్చి 1 లక్ష, ఇవన్నీ వేస్తే వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ అడుక్కు తినేటువంటి చంద్రబాబుని ఆ దేవుడు పర్మనెంట్ గా ఆ అడుక్కు తినేటువంటి పాత్రకి పరిమితం చేయాలని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇవన్నింటినీ కూడా గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి ఆయనకు మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అందరినీ
ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీ మద్దతు తెలిపినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానించి మీతో కలిసి ఉండేటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పేరు నాని గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.